హన్సిక కథానాయికిగా నటించిన చిత్రం మహా జమీల్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో శింభు కీలక పాత్రలో పోషిస్తున్నారు శుక్రవారం ఈ చిత్ర టీజర్ను కథానాయకుడు శివ కార్తికేయన్ విడుదల చేశారు ఈ టీజర్లో హన్సిక విభిన్న పాత్రలో కనిపిస్తోంది చిన్నారికి తల్లిగా డబ్బు కోసం పిల్లలను కిడ్నాప్ చేసే యువతిగా రెండు విభిన్న గెటప్లలో కనిపిస్తోంది మాజీ ప్రియుడు శింభుతో హన్సిక రొమాంటిక్ సీన్స్ టీజర్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి కెరియర్లో తొలిసారి హన్సిక ఈ సినిమాలో ద్విపాత్రిని అభినయం చేస్తున్నట్లు సమాచారం దాదాపు రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న హన్సిక ఈ చిత్రం తనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉంది షూటింగ్లో వాతావరణాలు లాక్డౌన్ వంటి సమస్యల కారణంగా చాలా కాలంగా ఈ సినిమా వాడ విడుదల వాయిదా పడుతూ వచ్చింది ఇటీవల ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు పారితోషికం విషయంలో నెలకొన్న అభిప్రాయ భేదాల కారణంగా నిర్మాతల ప్రయత్నాలన్నీ దర్శకుడు జమీన్ కోర్టు ద్వారా అడ్డుకోవడం దానికి వివాదానికి దారితీసింది ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హన్సికాకి ఓ క్వశ్చన్ ఎదురైంది మీరు బన్నీతో ఎప్పుడు సినిమా తీస్తారు దానికి హన్సికా మాత్రం బన్నీని కలవక చాలా రోజులు అవుతుంది మూవీ అని అంటారా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు సినిమా తీసి కూడా చాలా ఏళ్ళు గడిచిపోయింది బన్నీతో మరో సినిమా ప్లానింగ్లో ఉంది ఆ స్టోరీ ఇంకా డెవలప్ కాలేదు కానీ బన్నీతో సినిమా అంటే మాత్రం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను అని మొహమాటం లేకుండా చెప్పేసింది హన్సిక ప్రస్తుతం అన్సిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి